అర్జునుడా కర్ణుడా ఇద్దరిలో ఎవరి దానగుణం గొప్ప? ఒకసారి కర్ణుడి దానగుణాన్ని అందరూ పొగుడుతుంటే అది చూసి భరించలేని అర్జునుడు తరువాతి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఇలా అడిగాడు, బావా నేను కూడా దానాలు చేశాను, చెప్పాలంటే అవసరం అనిపిస్తే కర్ణుడి కంటే ఎక్కువ చేస్తాను, అయినా నన్ను ఎవరూ గుర్తించడం లేదు, అందరూ కర్ణుడి దానగుణాన్నే పొగుడుతున్నారు, అసలు దీని వెనుక కారణం ఏమిటి అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. ఆ సంభాషణ జరిగిన సాయంత్రం కృష్ణుడు అర్జునుడు అలా వాహ్యాలకి వెళ్లారు. అక్కడ వారిద్దరికీ ఒక బంగారు కుండ కనిపించింది. అర్జునుడు చాలా ఆశ్చర్యపోయాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడి వైపు చూసి, ఈ బంగారు కొండను దానం చేయి, అప్పుడైనా నీకు కర్ణుడి కన్నా మంచి పేరు వస్తుందేమో అని అంటాడు. అయితే కృష్ణుని మాటలు విన్న అర్జునుడు వెంటనే తన సేవకుల చేత చుట్టుపక్కల ఉన్న గ్రామాల వారందరూ ఆ బంగారాన్ని దానంగా తీసుకోమని దండోర వేయించాడు. అన్ని గ్రామాల ప్రజలు రావటం మొదలుపెట్టారు. అర్జునుడు బంగారాన్ని తవ్వించి చిన్న చిన్న ముక్కలు దానం చేయడం మొదలుపెట్టాడు. ఎంతమందికి దానం చేసినా బంగారం తరగటం లేదు, జనం సంఖ్య పెరుగుతూనే ఉంది. ఒకరోజు అయ్యేసరికి అర్జునుడు అలసిపోయాడు. కృష్ణ, ఇకపై దానం చేయాలంటే చిరాకుగా ఉంది అన్నాడు. అప్పుడు కృష్ణుడు, నీకు దానం ఎలా చేయాలో చెబుతా అని కర్ణుడిని పిలిపించాడు. ఈ బంగారు కొండలు మాకు కనిపించాయి, వాటిని నువ్వు ఎవరికైనా దానం చేస్తే బాగుంటుందని అన్నాడు. అప్పుడు వెంటనే కర్ణుడు అక్కడున్న ప్రజలందరి వైపు తిరిగి, ఇక్కడున్న ఈ కొండలు మీవి, వీటిని తవ్వి తీసుకెళ్ళండి అన్నాడు. అప్పుడు ప్రజలందరూ తమకు కావలసినంత బంగారం తవ్వుకుని తీసుకెళ్లారు. అప్పుడు అర్జునుడితో కృష్ణుడు ఇలా అన్నాడు, నీకు మనసులో బంగారంపై ఆశ ఉంది, అందుకే చిన్న చిన్న ముక్కలు పంచిపెట్టావు, కానీ కర్ణుడికి అలాంటి ఆశ లేదు, అందుకే వారికి కొండ అంతా ఇచ్చేస్తాడు. దానం చేసే వారి మనసులో ఎటువంటి ఆశ ఉండకూడదు, అప్పుడే ఆ దానం ఫలిస్తుందని బోధ చేశాడు కృష్ణుడు. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.